సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో వారికి పండితులు వేద ఆశీర్వచనం అందించారు. పూజారులు, ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు రాములవారి క్షేత్రానికి వచ్చిన మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డికి వేద పండితులు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి వెంట ప్రభుత్వ విప్ రేగ కాంతారావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులున్నారు. దర్శనం అనంతరం మీడియా తో మాట్లాడుతూ పురుషోత్తపట్నంలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వాముల వారి ఆస్తులు, మాన్యాలు రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఆక్రమణ నుంచి భూములను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే ఇక్కడ అక్కడ అక్రమ కట్టడాలను కూల్చివేయడం జరిగిందని వెల్లడించారు. మరోవైపు భద్రాద్రి ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ఇప్పటికే 400 సంవత్సరాలు పైన ఆనవాయితీగా ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించే కార్యక్రమం సజావుగా జరుగుతూ ఉంది. రేపు రాబోయే రోజులలో ఈ గుడి నిర్మాణం కొరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్తున్నారు. మొన్న శ్రీరామనవమి సందర్భంగా మరి ఇంగో గారు, ఇక్కడ ఆచార్యులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఇన్విటేషన్ను ఇవ్వడానికి వచ్చిన సందర్భంగా వారు కనీసం ఒక గంట దీని విషయం ప్రాచుర్యత గురించి ఇక్కడ విషయాలను కూడా మాతో మాట్లాడదని ఆచార్యుల వారితో మరి అన్ని విషయాలు కూడా కూలంకషంగా తెలుసుకోవడం జరిగింది. దీనికి ఎక్కువ నిధులు మనము ఇచ్చించి ఇక్కడ మాడ విధులు కానీ ఇక్కడ ఎక్కడైతే మనకు మా దేవాలయం బాగా విశాలంగా రావాలి, అదేవిధంగా శ్రీరామనవమి రోజున కల్యాణం జరిగే క్రమంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకూడదు, ఇవన్నీ కూడా వారు చర్చించ జరిగింది. వారి మనసులో ముఖ్యమంత్రి గారి మనసులో ఉంది తప్పకుండా ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి కంకణబద్ధులు ఉన్నారని చెప్పి మనం అందరి ద్వారా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్రంలో మన ఈ యొక్క భద్రాచలము సీతారాముల వారి యొక్క మరి భూముల యొక్క విషయంలో గతంలోనే ఇక్కడ మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ఈవోగా అక్కడ కమిషనర్ గారితో మాట్లాడినాము, సెక్రటరీ గారితో మాట్లాడాము, పర్సనల్గా మా ఎన్విరాన్మెంట్ కమిషనర్ గారు కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది. ఆ భూములు ఏదైతే పురుషోత్తపట్నంలో ఉన్నటువంటి భూముల విషయంలో కొద్దిగా వివాదం ఉండే కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పి దాని మనల్ని మా ఈవో గారు కూడా పర్సనల్గా పంపించాము. కన్స్ట్రక్షన్ అంతా కూడా డిస్మెంటల్ చేయడం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ భూములు సీతారామచంద్రుల యొక్క భూములు ఏవైతే ఉన్నాయో ఎవరు కూడా అన్యాయకంగా కాకుండా చూసే బాధ్యత తప్పకుండా మా పైన ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా.